నమస్తే. నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్గా తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన వారిలో దిల్ రాజు ఒకరు. దిల్ రాజు ఓవైపు సినిమాలను నిర్మించడం మాత్రమే కాకుండా మరోవైపు సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేస్తూ వస్తున్నాడు. తన కెరీర్లో ఎన్నో చిన్న సినిమాలను, భారీ బడ్జెట్ సినిమాలను కూడా డిస్ట్రిబ్యూషన్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇకపోతే తాజాగా దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఇందులో భాగంగా ఆయన డిస్ట్రిబ్యూషన్లో ఉండే సమస్యల గురించి చెప్పుకొచ్చాడు. తాజాగా దిల్ రాజు మాట్లాడుతూ డిస్ట్రిబ్యూషన్ రంగం చాలా కఠిన పరిస్థితుల్లో కూడి ఉంటుందని, చాలా వరకు డిస్ట్రిబ్యూషన్ రంగంలో నష్టాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, సినిమా బ్లాక్ బస్టర్ అయినా కూడా డిస్ట్రిబ్యూటర్స్కి వచ్చే లాభాలు తక్కువేనని, సినిమా ఫ్లాప్ అయితే డిస్ట్రిబ్యూటర్స్కు పెద్ద మొత్తంలో నష్టాలు వస్తూ ఉంటాయని, దీంతోనే ఎక్కువ రోజుల పాటు చాలామంది డిస్ట్రిబ్యూషన్ రంగంలో కొనసాగలేరని చెప్పుకొచ్చాడు. ఇకపోతే కొన్ని సంవత్సరాల క్రితం బాహుబలి సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను దక్కించుకున్నాడు. ఆ సినిమా అద్భుతమైన విజయాన్ని అయితే అందుకుంది, కానీ ఆ మూవీ భారీ కలెక్షన్స్ కూడా రాబట్టింది. అంత గొప్ప విజయాన్ని సాధించి అన్ని కలెక్షన్లను రాబట్టిన ఆ సినిమాకు కేవలం 10 కోట్లు మాత్రమే మిగిలాయని దిల్ రాజు చెప్పుకొచ్చాడు. ఓవైపు నిర్మాతగా కొనసాగుతూ మరోవైపు డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తున్నాను కాబట్టి ఒక దాంట్లో వచ్చిన లాభాలను మరొక దాంట్లోకి చేర్చుకుంటూ కెరీర్ని ముందుకు సాగిస్తున్నానని చెప్పుకొచ్చాడు. అందుకే ఇంతకాలం పాటు సినీ రంగంలో నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్గా కొనసాగుతున్నానని దిల్ రాజు చెప్పుకొచ్చారు.